హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నామండి. అద్భుతంగా ఉంటుంది, ఎంతైనా తినేయచ్చు. పిల్లలైతే అసలు ఎంత పెట్టినా తింటారనమాట. దీనికి క్యాలీఫ్లవర్ చూసారా, దీన్ని ఏం చేసాం మనం, చక్కగా ఓ పువ్వు తీసుకొని చక్కగా మనం ఒలిచేసాం లైట్గా. చూసారా ఇంత చిన్న చిన్నగా అలా చేసాం అనమాట. చేసేయడానికి ముందు ఏం చేసాం మనం, ఒక పావు గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టాము. నానబెట్టి తీసామన్నమాట. తర్వాత కావాల్సిన పదార్థాలు ఏం చూద్దాం. తర్వాత కారము, ధనియా పొడి, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, శనగపిండి, కారం అండి. తర్వాత ఆయిల్, ఫ్రై కావాలి కదండి డీప్ ఫ్రైకి, దానికోసం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం, ఈ క్యాలీఫ్లవర్ని ఆరబెట్టుకోవాలి. ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి, బాగా ఆరిపోవాలండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి, ప్యాన్ కూడా హీట్ అయింది. దాంట్లో ఆయిల్ పోసేయండి, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఒక ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారం పోసేయండి. ఆయిల్ హీట్ అవ్వాలి. చూసారా ఆయిల్ వేడైంది, మనం ఆయిల్ వేడైంది చూస్తానికి. చూసారా అలా వేస్తే వేడైపోయింది అర్థమవుతుంది. అలా చక్కగా నిదానంగా ఒక్కోటి ఒక్కోటి వేయండి. ఆయిల్ కదండి, చాలా ఎలర్ట్గా స్ట్రైట్గా ఉండి వేయండి. క్యాలీఫ్లవర్ ఫ్రై అండి, మసాలా ఫ్రై మళ్ళీ అందులో సూపర్గా ఉంటుంది. పప్పులో తింటే అందులో ఎండాకాలం ఇలా ఇది ఫ్రై అయ్యేలోపు మీకు చిన్న అద్భుతమైన మంచి సరదా ఎంటర్టైన్మెంట్ ఉన్న చిన్న కథ చెప్తానండి. అది నిజంగా మహాభారతంలో జరిగింది. దానికి ముందుగా కామెంట్ బాక్స్లో ఒక అతను కామెంట్ పెట్టారండి, దానికి సంబంధించిన కథ. 64 అవర్సా నీ బొంద, అది కామెంట్. సో దానికి నేను మహాభారతంలో చిన్న కథ చెప్పు. పాండవులు అరణ్యవాసం అయిపోయింది, తర్వాత అజ్ఞాతవాసం చేయాలి. అలా చేయటానికి విరాట్ రాజు కొలువుకి వచ్చారు. ఆ వచ్చినప్పుడు విరాట్ రాజు ఏం చేశాడు, ఫస్ట్ ద్రౌపదిని అడిగాడు, ఏమ్మా నువ్వేం పని చేస్తావు అని. ఏమంటే 64 కళల్లో ఒకటైన బ్యూటీ అంటే అందం, అలంకరణ అద్భుతంగా చేస్తానండి అంది. ఆహా నువ్వు సెలెక్ట్ అమ్మా అన్నాడు. ఆ తర్వాత వరుసగా అడిగారు నకుల్ని, సహదేవుని, అందరినీ అడిగారు. అడిగితే ఒకళ్ళేమో హస్తశాస్త్రంలో నేను అద్భుతంగా గుర్రాలని పెంచుతాను, బాగా చూస్తాను ఇవన్నీ చెప్పారు. ఇంకొకళ్ళేమో శాస్త్రాల గురించి చెప్పారు. అలాగే ధర్మరాజు ఒకటి చెప్పారు. తర్వాత అర్జునుడు అడిగితే కనుక నేను నృత్యం చేస్తాను, నృత్యం నేర్పిస్తానండి అని చెప్పారు. తర్వాత భీమసేనుడిని అడుగుతారు. అప్పుడు భీమసేనుడు ఏమని చెప్తాడు, సార్ 64 కళల్లో ఒకటైన పాకశాస్త్రాన్ని నేను అద్భుతంగా వండి వడ్డిస్తానండి రవకాయ వంటలతో అన్నాడు. సో అలాగా పాండవులు అజ్ఞాతవాసాన్ని, అలా 64 కళల్లో ఒకటైన ఒక్కొక్క కళని, అందులో దిట్ట, అందులో నిష్ణాతులైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కళారంగం ప్రకారం దాంట్లో చేరి ఆ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సో 64 కళలు అంటే అర్థం ఏంటండి, మనం చేసే పని అంటే సరస్వతీదేవి. అంటే నేను ఈ ఛానల్ నడిపించవచ్చు, లేదా వంట నేర్పించవచ్చు, ఇంకొకళ్ళు టీచర్ నేర్పించవచ్చు, ఇంకొకళ్ళు ఇంజనీరింగ్, ఏదైనా సరే 64 కళల్లో ఒకటి దాని ద్వారే పొందుతున్నాం. అలాంటి 64 కళల్ని నీ బొంద అంటే తన అర్థం ఏంటి, అది ఎవరు తిట్టినట్టు వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నట్టు. దయచేసి తిట్టే ముందు కామెంట్ పెట్టే ముందు దాని అర్థం తెలుసుకొని పెట్టండి. సారీ ఫర్ దిస్ సే. ఒక్క 10 నిమిషాలు క్యాలిఫ్లవర్ ఫ్రైని మనం అలా చేయిస్తాం. మీడియం మంట పెట్టుకొని అలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా సలసలసల కాగేదాన్ని మీరు చేస్తే మాడిపోయి పాడైపోతాయి. నేను అందుకనే ఇలా చూపిస్తున్నాను మీకు. క్యాలిఫ్లవరు ఫ్రై అయిపోయిందండి, చూడండి ఆ గోల్డెన్ కలర్ వచ్చి చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలరు. అలా నిదానంగా చక్కగా తీసేసుకోండి, చూడండి ఆ కలర్ అది వచ్చేంత వరకు అలా తీసేసుకోండి. ఏమండి ఫ్రై చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కోపంగాను, చిక్కాంకాను, అసహనంగాను, ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దయచేసి చేయకండి. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి కాస్త మెడిటేషన్ లాంటివి చేసే స్టార్ట్ చేయండి. ముఖ్యంగా ఫ్రై చేసే టైంలో అస్సలు చేయొద్దండి. పాన్ వేడైందండి, కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఇది వేరే ప్యాన్ పెట్టుకున్నాము. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర, కారం, మిరియాల పొడి, క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రై అండి. రైస్లో తినొచ్చు, పచ్చడిలో తినొచ్చు, పప్పులో తినొచ్చు, చాలా బాగుంటుంది. అదంతా క్యాలీఫ్లవర్ అంతా చూస్తారు. ఇందాక సారీ అండి, మసాలా అది కదా, అది కామన్గా వస్తుందండి, సారీ. చూస్తారు కదా ఇందాక మనం ఎంత ఫ్లేవర్ తీసుకున్నాము, ఎంత ఉంది ఫ్లేవరు. ఉప్పు అండి, సాల్ట్ అండి, సాల్ట్ ఇప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. 2 సార్లు వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు.
చూడండి, అంత క్యాలిఫ్లవర్ తీసుకుంటే మనకి ఎంత ఎంత అయిందో ఫ్రై. కాబట్టి ఇంట్లో మీరు మనుషుల్ని బట్టి మీరు చేసుకోండి. ఎంత వస్తండి సరిగ్గా తింటే ఒకళ్ళిద్దరు కూడా రాదు. తర్వాత శనగపిండి, అలా బాగా కలిపేసుకోండి. సరే, చక్కగా క్యాలిఫ్లవర్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇలాంటి మంచి మంచి మీకు చూపిస్తున్నాము, నేర్పిస్తున్నాము. మరి మన వీడియోస్ గురించి కూడా 10 మందికి తెలియజెప్పాల్సిన బాధ్యత మీరే. అలాగే మీరు చేసిన వంటని వేరే ఎవరికన్నా కొద్దిగా పంపించండి, అదంతా అద్భుతంగా ఉంటుందో మీ ఫీలింగే తెలుస్తుంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ ఏంటో పెట్టండి. థ్యాంక్ యూ. మీ 64 అవర్స్.